అంబేద్కర్ బ్యానర్ ని రఘురామ కృష్ణరాజు గారు తొలగించారు అని పదే పదే ప్రస్తావించి దళితులను రెచ్చగొట్టే విధంగా చేసిన చర్య అనేది చాలా హీయమైన దారుణమైన సంఘటన. ఇది ఖచ్చితంగా తప్పు. మహాసేన రాజేష్ గారు, మీకు జరిగిన వాస్తవాలు గ్రామంలోకి వస్తేనే మాత్రమే మీకు తెలిసేది. గ్రామంలోకి రాకుండా కొంతమంది దళితులమని చెప్పుకుంటూ ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ పేరుతో ఎవరైతే అరాచకాలు చేస్తున్నారో వారినే సంప్రదించి వారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు వీడియో చేసి దళితులందరినీ రెచ్చగొట్టే విధంగా ఉండటం అనేది చాలా హీయమైన చర్య. మీకు అక్కడ జరిగిన వాస్తవాలు చాలా క్లుప్తంగా చెప్తాను. ఆల్రెడీ మీకు వీడియో రిలీజ్ చేస్తాం, ఆ వీడియోలో కూడా చూసుకోండి కంప్లీట్ వీడియో. ఏమిటంటే, అంబేద్కర్ విగ్రహం ఉందా గుడి ముందా అంటే, గుడి కట్టిన తర్వాత హిందువులు స్థాపించినది అంబేద్కర్ విగ్రహం. ఇప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని కోనా జోసెఫ్ రంజిత్ అనే క్రైస్తవులు వారు మాత్రమే, మిగిలిన క్రైస్తవులను కలుపుకోకుండా గ్రామంలో, మిగిలిన హిందువులను కలుపుకోకుండా, మిగిలిన ముస్లింలు కలుపుకోకుండా వారు మాత్రమే అంబేద్కర్ మావాడు అనే పేరుతో గుడి స్థలాన్ని ఆక్రమించి గుడిలో వచ్చే భక్తుల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఇటువంటి చర్యలు చేపడుతున్నారు. దీనికి ఉదాహరణ మీరు చెప్పిన వీడియో కంటెంట్ రూపంలోనే చెప్తాను. ఏం చెప్పారండి మీరు? అంబేద్కర్ దిమ్మకు కట్టిన బ్యానర్ని జన సైనికులు అంబేద్కర్ తాలూకు భావజాలాన్ని పక్కన పెట్టి రఘురామ కృష్ణరాజు గారు గ్రామస్తులు పీకేశారండి. అసలు జరిగింది ఏంటో చెప్తాను వినండి. వినాయక చవితి జరిగిన 2 రోజుల తర్వాత, అంటే వినాయక చవితి 7వ తారీఖు అంటే 9-10 ప్రాంతంలో, 10 తారీఖుల ప్రాంతంలో, కోనా జోసెఫ్ రంజిత్ జేమ్స్ అనే వారు కొంతమంది, వారిలాగా చెడపురుగులా ఉన్న కొంతమంది సపోర్ట్ దారులను తీసుకొచ్చి, మీకు ఏదైతే కంటెంట్ లో మీరు చూపించారు కదా, ముందు కిందది వెనకాల వెనకాల ముందు చూపించారు కదా మీరు, ఏదైతే వినాయకుడు లైటింగ్ హోల్డ్ ఉందో అంబేద్కర్ బొమ్మ పక్కన, దాని గురించి కూడా మీరు చాలా నీచంగా మాట్లాడారు, దాని గురించి వీడియో ఉంది,